हाय अंडी नमस्ते वेलकम बैक टू माय चैनल फ्रेंड्स ई रोज़ मनमु रेपु कूडा सुखपड़ालंटे पोदुपु तप्पदु अने टापिक गुरिंची तेलुसुकुंदाम रेपु मनम उंटामो उंडमो खच्चितंगा चेप्पलेम ई रोज़ ई क्षणमे सत्यम अनिश्चित भविष्यत्तु कोसम ई रोज़ खर्चुलकु ककृति पड़ि पिसिनारिगा उंडटं एंदुकु अनि आलोचिस्तां अंदुके ई रोज़े एंजॉय चेद्दां अने धोरणि पेरुगुतुंदि నిజమే ఎప్పుడో ఉపయోగపడాలని ఈ రోజు కోరికల్ని చంపుకోవటం తెలివైన పని కాదు కానీ ఈ రోజు దొరికే ఆనందం సుఖం భవిష్యత్తులో కూడా కొనసాగాలంటే ఆ రేపటి కోసం కొంతైనా పొదుపు చేయక తప్పదు చాలా మంది చిన్న పిల్లలు చదువుకోవడం కంటే కార్టూన్ నెట్వర్క్ చూడడానికి ఆటలు ఆడుకోవడానికే ఎక్కువ ఉత్సాహం చూపిస్తారు ఇప్పుడు చదువుకుంటే జీవితాంతం సుఖపడొచ్చు చాలా డబ్బులు సంపాదించవచ్చు కార్లలో తిరగవచ్చు అని పిల్లలకి పాఠాలు చెప్పి బాగా చదువుకోమని చెప్తాం పెద్దవాళ్ళమైన మనం కూడా ఖర్చు పొదుపు విషయాల్లో చాలా సార్లు పిల్లల్లాగానే ప్రవర్తిస్తుంటాం మన ఆదాయాన్ని ఇప్పటి ఆనందానికి ఖర్చులకి కేటాయించి తాత్కాలికంగా తృప్తి చెందుతూ ఉంటాం ఈ రోజు మాత్రమే సుఖపడాలంటే సంపాదించినదంతా ఇప్పుడే ఖర్చు పెట్టేయండి రేపు కూడా సుఖంగా ఉండాలంటే పొదుపు తప్పదు జల్సాగా తిరిగిన టీనేజ్ కుర్రాడు ఏదో ఒక రోజు పెళ్లి చేసుకోక తప్పదు పిల్లల్ని కనక తప్పదు వాళ్ళని చదివించక తప్పదు చివరికి ముసలితనము ఆగదు భవిష్యత్తులోని ఈ దశలన్నింటినీ డబ్బుంటేనే జీవితం సుఖంగా ఉంటుందని మనకందరికీ తెలుసు జీవితంలో ఆర్థికంగా ఏర్పాటు చేసుకోవాల్సిన కనీస అవసరాలేంటని అడిగితే చాలామంది ఇల్లు పిల్లల చదువు అని చెప్పి ఆగిపోతారు నిజానికి మనలో చాలామందికి తెలిసి సీరియస్గా ఆలోచించని కనీస ఆర్థిక అవసరాలేంటో చూద్దాం వైద్య ఖర్చుల వంటి అనుకోని ఆర్థిక అవసరాలకు ప్రతి వ్యక్తికి కొంత అత్యవసర నిధి అవసరం ఇల్లు పక్షి కూడా పుల్లా పుడక ఏరుకొచ్చి చెట్టు మీద గూడు కట్టుకుంటుంది మనిషిగా మన ఇల్లు మనకి కనీస అవసరం కదా పిల్లల చదువుల ఖర్చు భారీగా పెరుగుతుంది ప్రతి తల్లి తండ్రి చేసే ఉత్తమమైన పెట్టుబడి పిల్లల చదువులే జీవిత బీమా మనమున్నంత కాలం దాని అవసరం రాదు కానీ దాని అవసరం వచ్చినప్పుడు మనముండం కాబట్టి దాని గురించి ఇప్పుడే ఆలోచించాలి మనం సంపాదించే దానిలో చాలా భాగం మన కుటుంబం కోసమే ఖర్చు పెడతాం మనకంటే మన పిల్లల్ని ఎక్కువగా ప్రేమించే వాళ్ళం వారి ఆర్థిక రక్షణ కోసం మన జీవితానికి బీమా చేయించకపోతే ఆర్థిక నేరం చేసినట్లే పెరిగే రోగాలు ఖర్చుల దృష్ట్యా ఆరోగ్య బీమా అత్యవసరం ఓపికున్నంత వరకే పనిచేసి సంపాదించగలం రిటైర్ అయ్యాక ఎవరి మీద ఆధారపడకుండా ధైర్యంగా ఆరోగ్యంగా బ్రతకాలంటే పెన్షన్ గురించి తప్పక ఆలోచించాలి ఈ రోజు గడవటం ఎంత ముఖ్యమో రేపటి కనీస అవసరాలైన వీటన్నింటి కోసం పొదుపు పెట్టుబడి కూడా అంతే అవసరం మీరొక గంట కష్టపడితే ఎంత సంపాదిస్తారు 100 200 లేదా 1000 రూపాయలు కొన్ని వందల రూపాయలు సంపాదించడానికి గంట కష్టపడే మీరు లక్షల రూపాయల బీమా పాలసీ కట్టేటప్పుడు ఆ పాలసీ గురించి ఎన్ని గంటలు ఆలోచించాలి అసలు పొదుపుకు బీమా కాకుండా మంచి మార్గాలు ఏమైనా ఉన్నాయా అని ఆలోచించారా మనందరం సంపాదించడానికి శ్రమిస్తున్నాం కానీ సంపాదించింది ఎలా పొదుపు చేయాలా అని తీరిగ్గా ఆలోచించడానికి అనుభవజ్ఞులైన సలహాదారుల మాటలు వినడానికి మనలో చాలా మంది కాస్త సమయాన్ని కూడా వెచ్చించడం లేదు డబ్బంటే లెక్కలేని ఐశ్వర్యవంతులతో పాటు రూపాయి రూపాయి లెక్క చూసుకుని ఖర్చు పెట్టే పేదవాడు కూడా డబ్బు లెక్కలు తెలుసుకుంటే జీవితాన్ని మరింత అర్థవంతంగా ఆనందంగా తీర్చిదిద్దుకోవచ్చు డబ్బు సంపాదనకి తెలివితేటలు కావాలి కష్టపడాలి కానీ సంపాదించింది లాభదాయకంగా దాచుకోవాలంటే ఈ రెండింటితో పాటు ఎన్నో లెక్కలు తెలుసుండాలి ఏ పొదుపు మార్గంలో ఎంతొస్తుంది ఏ బీమా పాలసీలో ఎంత ఖర్చవుతుంది తెలుసుకోవడానికి సమయాన్ని కేటాయించాలి ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరో కొత్త వీడియోతో మీ ముందుంటాను అంతవరకు సెలవు జై హింద్ జై భారత్